పోలీసులమని నమ్మించారు. గొట్టలుగా పాత కరెన్సీ ఉందని, కొత్త కరెన్సీ ఇప్పిస్తే కమిషన్ ఇస్తామంటూ ఆశ చూపారు. నమ్మి కొత్త నోట్లతో వస్తే కాజేసి ఉడాయించారు. ఈ మేరకు 7 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 27 లక్షల కొత్త కరెన్సీ, కారు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్కు చెందిన సయ్యద్ మిస్బాహుద్దీన్, అహ్మద్ అబ్దుల్ రిజ్వాన్, సయ్యద్ ఖాజాం, ఎల్లమల్లి జ్వాలా, షాహిద్ పాషా, హోంగార్డ్ మికార్ మొహిదీ, జమిస్తాన్పూర్కు చెందిన మహమ్మద్ అక్బర్ ఖాన్ ముఠాగా ఏర్పడ్డారు. మిస్బాహుద్దీన్ పరిచయస్థుడు శేషగిరిరావును కలిసి రద్దయిన నోట్ల తన వద్ద పెద్ద మొత్తంలో ఉన్నాయని, కొత్త నోట్లు ఇప్పిస్తే కమిషన్ ఇస్తానని నమ్మించాడు. ఈ మేరకు శేషగిరిరావు స్నేహితుడు గణేష్ రెడ్డి తన వద్ద ఉన్న కొత్త కరెన్సీని కమిషన్పై మార్చేందుకు అంగీకరించాడు. అతన్ని మిస్బాహుద్దీన్కు పరిచయం చేశాడు. గణేష్ రెడ్డి, మిస్బాహుద్దీన్ మధ్య నగదు మార్పిడి ఒప్పందం కుదిరింది. ఈ నెల 8వ తేదీ గణేష్ రెడ్డి 45 లక్షల విలువైన 2000 కొత్త కరెన్సీని కారులో ఆర్టీసీ బస్ భవన్ రోడ్లోకెళ్లాడు. కాగా ఆ డబ్బు కాజేయాలని పథకంతో ఎల్లమల్లి జ్వాలా, రిజ్వాన్ పోలీసు సైరన్తో బైకులపై కారును వెంబడించారు. తప్పించుకునేందుకు ఆజామాబాద్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గణేష్ రెడ్డి కారులోంచి దిగి ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించగా ఖాజం, రిజ్వాన్ నగదు బ్యాగులను లాక్కొని ఉడాయించారు. బాధితుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.